సజంపూర్ చాలా అందమైన చోటు. పచ్చని చెట్లతో నిండి ఉన్న ఈ గ్రామం చాలా ప్రశాంతంగా ఉండేది. అక్కడి వాళ్ళు అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవారు. ఒకసారి గ్రామంలోకి ఒక సేటు వెళ్తాడు. అక్కడి అందాలు చూసి ఆ సేటు గ్రామం వాళ్ల ముందు ఒక ప్రస్తావన పెడతాడు. గ్రామ ప్రజలారా, నాకు ఈ గ్రామం చాలా బాగా నచ్చింది. ఈ గ్రామం చాలా బాగా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. మీరు చాలా డబ్బులు సంపాదించాలి, అందుకే నేను మీ గురించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అనుకుంటున్నాను. ఆ ఫ్యాక్టరీలోని ఇక్కడి వారందరికీ కూడా పని కల్పిస్తాను. ఈ నిర్ణయం మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మాకు చాలా సంతోషంగా ఉంది సేటు గారు, మీరు మా గురించి ఇలా ఆలోచించడం. ఈ నిర్ణయం మా అందరికీ సమ్మతమే. ఈ గ్రామంలో ఎక్కడి కావాలంటే అక్కడ ఫ్యాక్టరీ కట్టుకోండి. మీరు అనుకోకండి, కేవలం నాకు ఈ గ్రామాన్ని తీర్చిదిద్దే పని అప్పచెప్పారు అని. ఇప్పుడు చూడండి, నేను ఈ గ్రామంలోని బంగారు వర్షం కురిసే ఫ్యాక్టరీ పెడతా. కొన్ని రోజుల తరువాత చెట్లన్నీ నరికి ఫ్యాక్టరీ కడతారు. అక్కడ రోజు చాలా కర్రలు అవసరమయ్యేది. అందుకే రోజు ఏదో ఒక చెట్టు కొట్టేసి ఫ్యాక్టరీకి తీసుకుని వెళ్లేవారు. నాకు చాలా సంతోషంగా ఉంది. గ్రామంలో ప్రత్యేకమైన వారికి ఉద్యోగం దొరికింది. ఇప్పుడు అందరి ఇళ్ళు మంచిగా నడుస్తాయి. ఆ ఫ్యాక్టరీ నుండి చాలా పొగ బయటకి వస్తూ ఉండేది. దాని వలన అక్కడ ప్రజలకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండేది. ఇక రోజు ఒకదాని తర్వాత ఒక చెట్టు నరకటం వలన అసలు వర్షాలే పడేవి కాదు. వేడి ఎంత ఎక్కువైందంటే ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తుంది. ఫ్యాక్టరీ బయట నిల్చోవడంతో ఊపిరి కూడా ఆడడం లేదన్నా. వర్షాలు లేని కారణంగా నీటికి ఎంత కరువు వచ్చింది. ఇక మన గ్రామానికి నీరు కావాలంటే మనం చాలా దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిందే. వర్షాలు లేని కారణంగా బావులు నదులన్నీ ఎండిపోతాయి. అందరూ నీటి కోసం తపిస్తూ ఉంటారు. ఒకరోజు ఉరుములు మెరుపులు రావటం వల్ల అందరూ సంతోషిస్తారు. అరే వాహ్, ఈ రోజు వర్షం తప్పకుండా పడుతుంది. ఆ రోజు గ్రామంలో వర్షం అయితే పడింది, కానీ నీటికి బదులు బంగారు కాసులు కురుస్తాయి. అరే ఏం జరుగుతుంది, ఒక్క నీటి చుక్క కూడా పడలేదు. సర్పంచ్ గారు, నాకు చాలా దాహంగా ఉంది, ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. బంగారు నాణెంతోని దాహం ఎలా తీర్చుకోగలం? అంతలో సేట్ ఒక పెద్ద నీళ్ల ట్యాంకిని తీసుకొని అక్కడికి వస్తాడు. నన్ను క్షమించండి మిత్రులారా, నేను ఈ గ్రామాన్ని బాగు చేద్దామని అనుకున్నాను, కానీ ఇన్ని చెట్లను నరికేసిన కారణంగా ఇక్కడ నీటి ఇబ్బంది ఏర్పడింది. ఇది నా మూర్ఖత్వం వల్ల జరిగింది. నన్ను అందరూ క్షమించండి. నేను అందరి కోసం నీళ్లు తీసుకుని వచ్చాను, తీసుకోండి, తీసుకొని దాహం తీర్చుకోండి. అందరూ నీళ్లు త్రాగుతూ దాహం తీర్చుకుంటారు. నేను తప్పు చేశాను, ఇక్కడ మేము అన్ని చెట్లను నరికేశాము. నేను అనుకుంటున్నాను మనం ఇక్కడ చెట్లు నాటాలి అని. ఇక అందరూ కలిసి చుట్టుపక్కల ఉన్న స్థలాల్లో చెట్లన్నీ నాటుతారు. కొన్ని రోజుల తర్వాత మంచి వర్షం కురుస్తుంది. ఇక అంతకు ముందులాగే అంతా సంతోషంగా మారిపోతుంది. స్వచ్ఛమైన వాతావరణం కూడా వరం కన్నా తక్కువేం కాదు. సమీపూర్ గ్రామం యొక్క రాణి చాలా మంచి మనసు గల రాణి. ఆమె ఎప్పుడూ జనాలకు మంచి చేస్తూ అండగా ఉండేది. రాణికి ఒక చిన్న పాప ఉండేది. ఆమె పేరు మహిమ. ఆమె చాలా మొండి మరియు పట్టుదల గలది. ఒకసారి కుక్క కావాలని చాలా మంకుపట్టు పట్టింది. నాకు కుక్క కావాలి, నాకు కుక్క కావాలి. అమ్మా చెప్తున్నాను, నాకు కుక్క కావాలి అంతే. అయ్యో ఎందుకమ్మా అలా మొండి చేస్తావు, కుక్క నిన్ను కరుస్తుంది తల్లి, అది చాలా ప్రమాదకరం. జంతువులని మన ఇంట్లో పెంచుకోవడం అంత మంచిది కాదు. నీకెందుకు అర్థం కావటం లేదు? నువ్వు అబద్ధం చెప్తున్నావు, కుక్కలు చాలా విశ్వాసం కలివి. నాకు ఒక మంచి అందమైన కుక్క కావాలి అంతే. తరువాత నేను దానికి మంచి మాటలు చెబుతాను, అన్నీ నేర్పుతాను, అప్పుడు అది ఎవరిని కరవదమ్మా. నేను నిజంగా చెప్తున్నాను, నాకు కుక్క కావాలంతే. రాణి మహిమకు కుక్కని తెచ్చి ఇచ్చేసింది. కుక్క చాలా అందంగా బుజ్జిగా ఉంది. మహిమ దాని పేరు మోతీ అని పెట్టింది. మహిమ దాన్ని చాలా బాగా చూసుకునేది. ఎక్కడికి వెళ్ళినా కూడా మోతీని తన వెంటే తీసుకుని వెళ్ళేది. మోతీ మోతీ, నా బంగారు మోతీ, నువ్వెంత బుజ్జిగా ఉన్నావు. నువ్వు ఎవరిని కరవద్దు చూడు, లేదంటే అమ్మ చాలా బాధపడుతుంది. తరువాత అందరూ మీ మోతీ అందర్నీ కరుస్తుంది అంటారు. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదూ. ఒకరోజు మహిమ తోటలోకి మోతీని తీసుకువెళ్తుంది. అక్కడ మహిమ యొక్క ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వారందరూ మోతీతో చాలా బాగా ఆడుకుంటారు. మోతీ చాలా విశ్వాసమైంది మరియు చాలా తెలివైంది. అది ఎప్పుడు ఎవరిని కరిచేదే కాదు. ఒకరోజు మళ్ళీ మోతీని మహిమ తోటకు తీసుకువెళ్తుంది. అప్పుడు ఊరు కుక్కలు మోతీని ఇలా అంటాయి,
ఏహే ఇదేం కుక్కరా బాబు, ఎప్పుడు ఎవరిని కరవనే కరవదు. మనల్ని చూడు, మనం ఎప్పుడు ఎవరినో ఒకళ్ళు కరుస్తూనే ఉంటాం. ఆ మనకు ఇన్ని పళ్ళుండి లాభమేంటి? మన కర్తవ్యం కరవడమే. ఈ కుక్క మన కుక్క జాతి పేరును నాశనం చేస్తుంది. మోతి ఈ మాట విని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. నేను కూడా ఎవరినైనా కరిస్తే ఈ కుక్కలన్నీ నాకు కూడా ఫ్రెండ్స్ అవుతాయి. నేను ఎవరిని కరవాలి? ఇక్కడ అందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అకస్మాత్తుగా రాత్రి కాగానే అంతాపురంలోకి దొంగలు వస్తారు. మోతి అంతాపురంలో గట్టిగా అరుస్తుంది. అప్పటికి ఎవరూ నిద్రలేవరు. ఆ సమయంలోనే మోతి దొంగల్ని వెంబడించి కరుస్తుంది. అలా ఆ దొంగల్ని పరిగెత్తనివ్వకుండా ఆపుతుంది. ఈ అరుపు విని అందరూ నిద్రలేస్తారు. రాణి మరియు మహిమ చూస్తూనే మోతి వలనే ఈ దొంగలు దొరికారని అర్థమవుతుంది. మోతి మహిమకు సైగలు చేస్తూ తను ఆ దొంగల్ని పట్టుకున్నానని చెబుతుంది. మహిమ మరియు వాళ్ళ అమ్మ మోతిని చాలా మెచ్చుకుంటారు. తన నిజాయితీ యొక్క ఫలితం మోతికి లభిస్తుంది. అందరూ ఆ మోతిని చాలా ప్రేమిస్తారు. ఒకసారి ఒక తాబేలు నది బయట నిలబడి ఒక చేపతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఇలా అంటుంది. ఓయ్, నువ్వెప్పుడు నీళ్ళలోనే ఉంటావు? నీకు ఎప్పుడు అనిపించదా బయటకు వచ్చి ఇలా తిరగాలి అని? మనసుకు అనిపిస్తుంది, కానీ భగవంతుడు మమ్మల్ని నీళ్ళలోనే ఉండాలని ఇచ్చాడు కదా. అవునా, నేను నీళ్ళలో ఉండగలను మరియు అలాగే బయట కూడా ఉండగలను. సరేలే, నేను అలా ఒకసారి తిరిగి వస్తాను. చేప ఆలోచిస్తూ ఉంటుంది. అది కూడా బయట తిరిగితే బాగుండేది అని. మరుసటి రోజు తాబేలు చేపతో ఇలా అంటుంది. చేప, నువ్వు నిరాశ పడకు. నాకు తెలుసు, మీ చేపలకు మనుషుల్లో చాలా విలువ ఉంది. మరియు నీకు తెలుసా, మిమ్మల్ని ఇంట్లోని అలంకరణ కూడా వాడుకుంటారు. అవునా, మనుషులు మమ్మల్ని వాళ్ళ ఇంట్లో ఎలా పెట్టుకుంటారు? అరే, వాళ్ళు మిమ్మల్ని నీళ్లలో పెడతారు, చాలా మంచి ఏర్పాట్లు కూడా చేస్తారు. కానీ నాకు ఎలా ఈ బయట ప్రపంచం ఎలా చూపించగలవు? ఎలాగైనా సరే నాకు చూపించవా? సరే సరే, ప్రయత్నిస్తానులే. తాబేలు ఒక కుండ తీసుకుని వచ్చి అందులో నీళ్లు నింపుతుంది. అందులోని చేపని వేసుకుని ఊరంతా తిప్పుతుంది. మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఆ చేపని నీళ్లలో విడిచిపెడుతుంది. నువ్వు బయట ప్రపంచం చూసావా? ఎలా అనిపించింది నీకు? ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు నాకు ఈ ప్రపంచాన్ని చూపించావు. నువ్వు ఇలాగే మిగతా చేపలకి కూడా బయట ప్రపంచాన్ని చూపిస్తావా? సరే సరే, తప్పకుండా, నేను రేపు మళ్ళీ వస్తాను. ఇలానే తాబేలు రోజు వచ్చి ఒక చేపని నీళ్లలో పట్టుకొని తీసుకుని వెళ్ళేది. ఇక పూర్తి ప్రపంచమంతా తిప్పి చూపించేది. ఇక నదిలోని చేపలన్నీ ప్రతిరోజు ప్రపంచమంతా తిరుగుతాయి. ఇవాళ మేము చాలా సంతోషంగా ఉన్నాము తాబేలు. నువ్వు ఎలాంటి స్వార్థం లేకుండా మాకు బయట ప్రపంచాన్ని చూపించావు. అప్పుడు బురి చేప ఇలా అంటుంది. నాకు తెలుసు, తాబేలు ఒకసారి చెప్పింది, మన చేపల నుంచి మనుషులకు మందులు కూడా తయారు చేస్తారట. అప్పుడు పరిచేప ఇలా అంటుంది. అవునా, అయితే మనం మనుషుల రోగాలకు మందులా పనిచేస్తామన్నమాట. ఇప్పుడైతే మనం ఇక బయట ప్రపంచం కూడా చూసేశాము. ఇప్పుడు మనం ఇక చావు కూడా భయపడాల్సిన పని లేదు. మనుషులకు ఉపయోగపడతాం మనం. కొన్ని రోజుల తర్వాత నది దగ్గరికి ఒక వైద్యుడు వస్తాడు. ఇంకా అతనితో పాటు కొన్ని చేపలను తీసుకుని వెళ్తాడు. చేపలు సంతోషంగా అక్కడి నుండి వెళ్తాయి. ఇక తాబేలు అక్కడికి వచ్చి చేపలు కనపడకపోవడంతో చూసి బాధపడుతుంది. ఒక అడవిలో ఒక సింహానికి పెద్ద గుహ ఉండేది. సింహం తన కుటుంబంతో కలిసి ఆ గుహలో సంతోషంగా ఉండేది. అడవిలో అన్ని జంతువులతో కలిసిమెలిసి ఉండేది. జంతువులన్నీ కూడా సింహం గుహలోకి ఏ భయం లేకుండా వెళ్ళేవి. వర్షం వచ్చినప్పుడు జంతువులన్నీ సింహం గుహలోనే ఉండేవి. అక్కడ ఒక గుంట రెక్క ఉండేది. దానికి కలలు బాగా వచ్చేవి. ఇంకా అడవిలో అన్ని జంతువులు దాని కలలు విని భయపడేవారు, ఎందుకంటే దాని కలలన్నీ నిజమయ్యేవి. ఒకరోజు గుంట నక్క సింహంతో ఇలా అంటుంది. సింహం అన్నా, ఒక మాట చెప్పాలి నీకు. చెప్పమంటావా? చెప్పు. ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ కళల గురించి అయితే చెప్పకు. అయ్యో, చెప్పాలనుకున్నది నా కళ గురించి. మీరు తప్పకుండా వినాలి. చెప్పమంటావా? ఆడసింహం అంటుంది. లేదు లేదు, నీ కళ మాకు వినాలని లేదు. వెళ్ళు వెళ్ళు ఇక్కడ నుండి. ఎప్పుడు చూడు కళల గురించే చెప్తుంటావు.
ఇక గుంటనక్క తన కల గురించి చెప్పకుండానే అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఇక మరుసటి రోజు గుహ నుండి సింహం ఇంకా ఆడసింహం చాలా దూరం తిరగడానికి వెళ్తాయి. ఇంకా హఠాత్తుగా అడవిలో ఒక పెద్ద తుఫాను వచ్చి చెట్టు విరిగి పడుతుంది. గుహ మొత్తం మూసుకుపోతుంది. అయ్యో ఇలా జరిగిందేంటి, మన గుహలోకి వెళ్తే దారి మూసుకుపోయింది, మనం ఈ తుఫాన్ లో ఇప్పటి ఎక్కడికి వెళ్ళాలి? నేను నిన్న మీకు ఇది చెప్పడానికే వచ్చాను. నా కళ నిజమైంది. మీరు అయితే సింహం రాణి మాటలు విన్నారండి. నాతో పాటు పదండి, నేను ఒక గుహని చూశాను, దాంట్లోకి వెళ్దాం మనం ఇప్పుడు. కళలో వెతికావా? అవురా, అయితే నువ్వు ఇక్కడే ఉండు ఈ తుఫాన్లోనే. అరే మీరిద్దరూ గొడవపడకండి. సరే పద అన్న, నువ్వు ఎక్కడికి వెళ్దామంటే మేము అక్కడికి వస్తాం. సింహం ఇంకా సింహం రాణి గుంటనక్కతో కలిసి ఆ గుహ దగ్గరికి వెళ్తాయి. మిగతా జంతువులన్నీ ఆ గుహలో విశ్రాంతి తీసుకుంటాయి. ఇక ఉదయం కాగానే జంతువులన్నీ వెళ్లిపోతాయి. ఇంకా సింహం రాణి అంటుంది, విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. అరే నువ్వు రాణి సింహం అయి ఉండి కూడా భయపడుతున్నావెందుకు? అలాంటిదేమీ లేదు. అప్పుడే హఠాత్తుగా గుహ లోపల విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. సింహం ఇంకా సింహం రాణి గుహ నుండి బయటికి వస్తాయి. అప్పుడే వాళ్ళకి ఒక నక్క కనపడుతుంది. వాళ్ళు జరిగినదంతా ఆ నక్కకి చెప్తారు. ఆ నక్క ఎంతో హుషారుగా గుహ లోపలికి వెళ్తుంది. అక్కడున్న రాక్షసుడిని దాని మాటల్లో పెట్టి చంపేస్తుంది. సింహం సింహం రాణి గుంటనక్క ఆశ్చర్యపోయి నక్కని మెచ్చుకుంటాయి. అప్పుడు సింహం రాణి నక్కతో ఇలా అంటుంది, గుంటనక్కన్నా నన్ను క్షమించు, నిన్ను అవమానించాను. ఇంకా ఈ నక్క కారణంగా మా ప్రాణాలు నిలబడ్డాయి. మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు.